జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతో ప్రకాశం జిల్లా ఒంగోలులో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. టీడీపీ జనసేన సమన్వయంతో డొక్కా సీతమ్మ క్యాంటీన్ను నిర్వహించనున్నారు. అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లతో ప్రజలకు భోజనం అందించనున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు ఒంగోలు ఎంపీ శ్రీనివాసరెడ్డి అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఒంగోలులో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేయడం పట్ల టీడీపీ జనసేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎంపీ. ఈరోజు సోదరుడు బాలనాగేంద్ర గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో కూడా ప్రారంభించి స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచల జనార్దన్ గారు, అదేవిధంగా కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు అందరు రావటం, ప్రముఖులందరూ కూడా ఒంగోలు పట్టణ పూర్వ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మన డిప్యూటీ సీఎం గారు వారి ఆదేశాల మీదట బాలనాగేంద్ర గారు ఇక్కడ ఒంగోలు పట్టణంలో డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులు వారి పేరుతో కూడా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభం చేయటం అనేది చాలా సంతోషం అనే విషయం. పవన్ కళ్యాణ్ గారు ఆదర్శం మేరకు ఈరోజు ఒంగోలు పట్టణంలో 28వ డివిజన్ నుంచి డొక్కా సీతమ్మ గారి క్యాంటీను అన్నదాన కార్యక్రమం ఈరోజు నుంచి మొదలుపెట్టాము. జనసేన పార్టీ నుంచి నేను జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా ఉన్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాల సాధనకి ఆయన ఆలోచన విధానాన్ని జనంలో తీసుకొని వెళ్ళి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని నేను సంతోషంగా భావిస్తున్నాను, చేస్తున్నందుకు.